తూర్పు గోదావరి జిల్లా తుని. తల్లి బిడ్డ ఆరోగ్యం కోసమే సంపూర్ణ పౌష్టికాహార పథకం. తుని మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరు సుధాబాలు గృహమునందు తుని రూరల్ అండ్ అర్బన్ సిసిడిఎస్ పరిధిలో గల బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహార ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు బాలు సుధారాణి హాజరై పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, అర్బన్ సిడిపిఓ కె నాగలక్ష్మి, రూరల్ సిడిపిఓ టిఆర్ పద్మావతి, సూపర్వైజర్లు లక్ష్మి, సత్యనారాయణ, కృష్ణకుమారి, విజయలక్ష్మి, రవణమ్మ, వైసీపీ నాయకురాలు శేషకుమారి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇంకా ఆయన చెప్పని ఎన్నో కార్యక్రమాలు కూడా ఆయనకి ప్రజలకు మంచిది అనిపించింది. కొత్త కార్యక్రమాలు కూడా యాడ్ చేసి ఆయన చేపట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకి దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే కోవిడ్ కష్ట సమయంలో కూడా ఏ పథకాన్ని కూడా రాకుండా అన్నీ కూడా సంక్షేమ పథకాలని పూర్తి చేయడం, అలాగే వాటిని రెన్యూల్ చేయడం కూడా చేశారు. ఇవన్నీ కూడా కోవిడ్ సమయంలో కష్టకాలంలో అన్ని పథకాలు హామీ ఇచ్చిన పథకాలన్నీ నెరవేర్చిన మంచి ముఖ్యమంత్రిగా ఆయన దేశంలోనే ఖ్యాతి పొందారు. అలాగే మన జగనన్న ప్రవేశపెట్టిన పథకాల్లో అమ్మఒడి పథకం ఎంతో అమూల్యమైన పథకం. అలాగే పిల్లలు కూడా కష్టపడకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నాడు నేడు పథకం కింద స్కూళ్ళన్నింటినీ కోఆపరేట్ స్కూల్కి నీటుగా తయారు చేశారు. బిడ్డ పుట్టినప్పటి నుంచే కాకుండా బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఆయన మనం ఒక అడుగు ఇంట్లో వాళ్ళు ఒక అడుగు జాగ్రత్త తీసుకుంటే ఆయన పది అడుగులు ఆలోచించి ఇంకా మంచి కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు కోటి పేరు బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల తల్లి బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వాటికి సంబంధించి ఐరన్ అయిపోయినా ఎంతో పోషకాలు ఉన్న బియ్యాన్ని కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. గర్భిణీలు ఎవరూ కూడా ఎనిమియాతో బాధపడకుండా అన్ని పోషకాలు అందేలాగా ఆయన తగిన జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి బియ్యం ఇవ్వాలని ఆయన ఇది చేస్తున్నారు. దీనికి కారణం మా అందరి తరఫున జగనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా దాసేటి రాజా గారికి ప్రత్యేకంగా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను.